మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ హస్తం గూటికి ఎందుకు ఉద్యమకారుడు ఉద్యమ పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చింది గులాబీ బాస్ కేసీఆర్ బొంతు సేవలు ఇక చాలు అనుకున్నారా బీఆర్ఎస్ లో టికెట్ల వారసత్వాన్ని ఉప్పల్ అసెంబ్లీ టికెట్ ఇవ్వకుండా ఎందుకు అవమానించారు సికింద్రాబాద్ లేదా మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఎందుకు ఇవ్వనన్నారు ఇలాంటి ప్రశ్నలకు పూర్తి సమాధానాలకు ఈ వీడియోను చివరి వరకు చూడండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బొంతు రామ్మోహన్ అంటే టిఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్త అంతకంటే ముందు ఆయన నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారుడు ఉన్నత విద్యావంతుడైన రామ్మోహన్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితేనే యువతకు ఉద్యోగాలు విద్యార్థులకు నాణ్యమైన చదువు అందుతాయన్న ఉద్దేశంతో విద్యార్థి దశలోనే తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితులయ్యారు అనంతరం టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కోసం పనిచేసేందుకు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు ఇక అక్కడి నుంచి కేసీఆర్ కుడి భుజంగా కేటీఆర్ హరీష్ రావు లాంటి టీఆర్ఎస్ అగ్ర నేతలతో ఉద్యమాలు చేపట్టారు రెండు వేల పదహారు ఫిబ్రవరిలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గా బొంతు రామ్మోహన్ బాధ్యతలు నిర్వర్తించారు రెండు వేల ఇరవై ఒకటిలో పదవీ కాలం పూర్తయ్యాక ఆయన్ను ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్ లో పనిచేసుకోవాల్సిందిగా గులాబీ బాస్ సూచించారు దీంతో ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లలో ప్రజలతో మమేకమవుతూ వచ్చారు మరోవైపు గులాబీ శ్రేణులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఇట్టే వాలిపోయేవారు ప్రజలకు చురుగ్గా సేవలందించారు ఇక ఉప్పల్ అసెంబ్లీ టికెట్ బొంతు రామ్మోహన్కే ఇస్తున్నారని నియోజకవర్గంలో జనం భావించారు తీరా అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించగానే అంతా కంగు తిన్నారు గత కొన్నాళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లో లేని బిఎల్ఆర్ బండారి లక్ష్మారెడ్డి పేరును కేసీఆర్ అనౌన్స్ చేశాక బొంతు ఆందోళనకు గురయ్యారు అయితే పార్టీ ఆదేశాలను గౌరవించిన బొంతు రామ్మోహన్ భార్య చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి బిఎల్ఆర్ గెలుపు బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నారు మరోవైపు కేసీఆర్ ను మూడోసారి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా బొంతు రామ్మోహన్ పార్టీ కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించారు ఎన్నికల సమయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ సభలు సమావేశాలను దగ్గరుండి మరీ నడిపించారు ఇంతవరకు బాగానే ఉన్న ఎన్నికల తర్వాత తమ పార్టీ ఓటమిపాలైనప్పటికీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీకి విధేయుడుగా ఉన్నారు అయితే ఉప్పల్ టిక్కెట్ విషయంలో పార్టీ అగ్రనేతలు తనను మోసం చేశారని బొంతు అసంతృప్తితో ఉన్నారు ఈ సందర్భంగా ఇరవై ఏళ్లుగా గులాబీ జెండా మోసిన తనకు కనీసం సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ పెద్దలకు మొరపెట్టుకున్నారు అయినా ఆయన్ను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు ఇక క్రమేపీ పార్టీ ఆయన్ను మెల్లగా సైడ్ చేయడం లాంటివన్నీ బొంతును తీవ్రంగా బాధించాయి ఇక కేసీఆర్ తనను తన వారిగా చూడటం మానేశారు దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న బొంతుకు అగ్రనేతల ఆదరణ కరువైంది బీఆర్ఎస్ సాయి కిరణ్ కు టికెట్ ఎలా ఇస్తారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇక మరో మాజీ మంత్రి మల్లారెడ్డికి తెలంగాణ ఉద్యమంతో సంబంధమే లేదని అలాంటి వ్యక్తికి పార్టీ టిక్కెట్ ఇచ్చిందని వాపోయారు తన అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డికి మల్కాజ్గిరి అసెంబ్లీ టికెట్ ఇచ్చారని తాజాగా మల్కాజ్గిరి లోక్సభ టికెట్ మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డికి ఇస్తున్నారని బొంతు తీవ్రంగా మనోవేదనకు గురయ్యారు అసలు కేసీఆర్ పార్టీలో ఉద్యమకారులకు పార్టీని నమ్ముకున్న వారికి మిగిలేది ఉత్త చేతులేనని తెలుస్తోంది మరోవైపు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తన భార్య శ్రీదేవి కార్పొరేటర్ అన్న సంగతి మరిచి కులం పేరిట ఆమెను తీవ్రంగా దూషించారు అయినప్పటికీ పార్టీ పెద్దలు ఆయన్ని పిలిపించి కనీసం మందలించలేదు ఇలాంటి సంఘటనలను ఎన్నో దాటుకుని వచ్చిన బొంతును చివరగా కేసీఆర్ఏ వదులుకోవడం ఆశ్చర్యం కలిగించే అంశమే దీంతో చేసేదేం లేక బొంతు దంపతులు ఏఐసిసి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి టీపీసీసీ చీఫ్ సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరారు మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్